వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 3వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అనేసి చేద్దాము అనేసి పొద్దున్న నుంచి తిరుగుతున్నాము. కానీ కొంతమంది వీడియోగ్రాఫర్స్ మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళడం కాదు, ప్రజలే ఇక్కడున్న స్థానికులే నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను ఒక ఇంటి ఆడపడుచులాగా చాలా రోజుల తర్వాత ఇంటి ఆడపడుచుని మనం కానీ చూస్తే ఎట్లా అయితే మనం ఇంట్లోకి వెల్కమ్ చేస్తామో, అది బొట్టు పెట్టి అలాగే హారతలు ఇచ్చి అలాగే కౌగిలించుకొని మంచిగా చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం వాళ్ళల్లో కనిపిస్తుంది. ఈ ఎల్లో జెండాలు చూసిన వెంటనే వాళ్ళల్లో ఎంతో కాన్ఫిడెన్స్ నింపుంది, అది వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతోంది, వాళ్ళ చిరునవ్వుల్లో కనపడుతోంది. డెఫినెట్గా నారాయణ గారు మంచి మెజారిటీలో గెలవబోతున్నారమ్మా. ఇందాక మేడం చెప్పినట్టు అసలు మా వార్డులో ఉన్న కింద ఈ ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, పనులన్నీ తనే చేయించారు. డెఫినెట్గా తను వచ్చి ఇవన్నీ చేస్తారన్న నమ్మకం మాకుందని వాళ్ళందరూ తెలియజేయడం వాళ్ళందరూ మాకు తెలియజేశారు. అలాగే మీరు కానీ ఈ మధ్య నారాయణ గారు ఇచ్చిన బైట్స్ కానీ చూసినట్టయితే నారాయణ గారు వేదికల మీద మాట్లాడడం కానీ లేకపోతే జర్నలిస్ట్తో మాట్లాడడం కానీ చూసినట్టయితే తను చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నారు. టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీ అని మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి టీడీపీలు టీడీపీ బీసీలకు అనేసి ఎంతో మంచి పనులు చేస్తున్నారు. వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచడానికి, వారి యొక్క యూనో వారి లివింగ్ స్టైల్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈసారి మేనిఫెస్టోలో కూడా బీసీలకు స్పెషల్గా వారి యొక్క ఆర్థిక స్థితి పెంచడానికి కావాల్సిన ప్లాన్లే కాకుండా వారికి వారి యొక్క కుల వృత్తులను గుర్తిస్తూ ఎన్నో మంచి పాయింట్లని మెన్షన్ చేస్తున్నారు. వాటి గురించి కొంచెం ఈరోజు డిస్క్రైబ్ చేస్తాను. మొదటిగా తీసుకుంటే ఎస్సీలు ఎస్టీలు అలాగే ముస్లిం సోదరి సోదరీమణులతో పాటు బీసీలకు కూడా 50 ఏళ్లకే వాళ్ళని పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చేటట్టు చేస్తామని తెలియజేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. డెఫినెట్గా వెనుకబడిన వర్గాల వారందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే సెకండ్ పాయింట్కి వస్తే బీసీ రక్షణకై బీసీల యొక్క రక్షణకై స్పెషల్ యూనో స్పెషల్ యాక్ట్ ఆర్ స్పెషల్ జడ్జ్మెంట్ని పాస్ చేస్తాము అని కూడా చెప్పున్నారు. అలాగే బీసీ సబ్ ప్లానింగ్ ద్వారా వారికి ఈ 5 ఏళ్లలో రాబోయే 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక సహాయం కోసమని మనం ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు. అది కూడా మిగతా ఏ అపోనెంట్స్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అది మెన్షన్ చేయలేదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. డెఫినెట్గా వెనకబడిన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి చేసే చర్యలే యూనో మేనిఫెస్టోలో చెప్పున్నారు. అలాగే వాళ్ళ కుల వృత్తులను కానీ తీసుకున్నట్టయితే స్వర్ణకారులు వాళ్ళ కోసం సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మీరు కానీ ఫిషర్మెన్ కమ్యూనిటీని తీసుకున్నట్టయితే వారికి వేట విరామ సమయంలో 20,000 వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పున్నారు. అలాగే నాయి బ్రాహ్మణులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు గుళ్ళో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి 25,000 వరకు వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పున్నారు. అలాగే వాళ్ళు కానీ వాళ్ళంతటా వాళ్ళు షాప్స్ పెట్టుకున్నట్టయితే 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని చెప్పున్నారు. అట్లాగే మీరు ఒక హ్యాండ్లూమ్ కమ్యూనిటీస్ తీసుకున్నట్టయితే వారికి 200 యూనిట్స్ ఫ్రీగా అందిస్తాము ఎలక్ట్రిసిటీని అని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ధోబీఘాట్ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైనా ధోబీఘాట్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఇలా బీసీలు అంటే కేవలం వాళ్ళకి ఆర్థిక సహాయమే కాదు, వాళ్ళ యొక్క కుల వృత్తులకు ప్రత్యేక స్థానం ఇస్తూ ఈరోజు టీడీపీ మేనిఫెస్టో అన్నది రిలీజ్ చేయింది. అది చాలా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనులకి రెస్పెక్ట్ కానివ్వండి అలా తయారైంది. దీన్ని అందరూ గుర్తిస్తారని, దీన్ని అన్ని వర్గాల వాళ్ళు ఉపయోగించుకుంటారని. అలాగే నారాయణ గారు, నేను ఇందాక తెలియజేశాను, నారాయణ గారు ఎలాంటి వారంటే తను ఏదన్నా అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటే దాన్ని ఎట్లా ప్రజలకి కింద వరకు అందజేయాలి అని తను ఆలోచించి ఇంప్లిమెంట్ చేసేవారు. ఖచ్చితంగా తను ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అందజేయాలో తను దగ్గరుండి నెల్లూరు వాసులందరికీ ఇవి ఇప్పిస్తారు, నెల్లూరుని అభివృద్ధి చేసి ఒక స్మార్ట్ సిటీగా ఈ కంట్రీలోనే నిలబెడతారని నా యొక్క కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నారాయణ గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి 3 మే మీ ఓటేసి తను వాళ్ళని అత్యధిక మధ్య